రాయదుర్గం నియోజకవర్గంలో కరోనా కోరలు చాచింది. ఏకంగా నియోజకవర్గంలోని 5 మండలాల్లో 111 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని కోవిడ్ బలి తీసుకుంది. మంగళవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఈ వివరాలను పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో అత్యధికంగా 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాయదుర్గం మండలంలోని రూరల్ గ్రామాల్లో 14 మంది కొత్తగా కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ బారిన పడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ రికార్డ్ అసిస్టెంట్ ఒకరు, మల్కాపురం గ్రామానికి చెందిన జుంజరాంపల్లి మాజీ ఉప సర్పంచ్ ఒకరు మృత్యువాత పడ్డారు. కనేకల్ మండలంలో 21 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. బొమ్మరహాల్ మండలం, గుమ్మఘట్ట మండలాల్లో 12 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. డీరాల్ మండలంలో 11 మంది కొత్తగా కరోనా బారిన పడినట్లు అందులో వివరాలు పేర్కొన్నారు. కరోనా రోజురోజుకి అంతకంతకు విస్తరిస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆయా మండలాల అధికారులు ప్రజలకు సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.